ఈ నోటిఫికేషన్ మనకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్లకు లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా అందరినీ నాన్ లోకల్ గా తీసుకోవడం జరుగుతుంది. లోకల్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్, కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి మరియు హైదరాబాద్ డిస్టిక్ కి సంబంధించి లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా అందరికీ నాన్ లోకల్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే ముందుగా అప్లికేషన్ ఫీజుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21వ అక్టోబర్ 2019 నుంచి సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ని సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ 22వ అక్టోబర్ 2019 నుంచి అప్లికేషన్ ని సబ్మిషన్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీజుని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10వ నవంబర్ 2019 సాయంత్రం 5 గంటలకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 10వ నవంబర్ 2019 రాత్రి 12 గంటలకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. హాల్ టికెట్స్ వచ్చేసి 5వ డిసెంబర్ 2019 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జబ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి 15వ డిసెంబర్ 2019 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ లైన్మెన్. టోటల్గా 2500 ఖాళీలు అనేవి ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ విభాగంలో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుని ఎలక్ట్రికల్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 1వ తేదీ జూలై 2019 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ కేటగిరీకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు. టోటల్గా 220 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్లకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి tssouthernpower.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫీజుని పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ tssouthernpower.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఆ తర్వాతే అప్లై చేయవచ్చు. కాల్ చేయవలసిన నెంబర్ వచ్చేసి 0402312033 అనే నెంబర్కి కాల్ చేయవలసి ఉంటుంది. కాల్ చేయవలసిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి 1 వరకు చేయవలసి ఉంటుంది. 2 PM నుంచి 5 PM వరకు కాల్ చేయవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేయవలసి ఉంటుందో ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేసే ముందు ఈ PDF ఫైల్ లింక్ పక్కన పెట్టుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ సంబంధించి 95% వేకెన్సీస్ని లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 5% మాత్రమే నాన్ లోకల్కు జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఫ్రెండ్స్, టోటల్గా 80 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ఏముంటుంది అంటే సెక్షన్ ఏలో వచ్చేసి 65 మార్కులు ఉంటుంది. ఈ 65 మార్కుల సిలబస్ వచ్చేసి ఐటీఐ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. టైం వచ్చేసి 2 గంటల టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ 15వ డిసెంబర్ 2019 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే జీహెచ్ఎంసీ ఏరియాలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ఓన్లీ బ్లాక్ బాల్ పెన్తో మాత్రమే రాయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. ఓసీ కేటగిరీకి 40% వస్తే క్వాలిఫై అయినట్టు, బీసీ కేటగిరీకి 35% వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 30% వస్తే క్వాలిఫై అయినట్టు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ సంబంధించి ట్రైనింగ్ కమ్ ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ కమ్ ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఈ పీరియడ్లో శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రైనింగ్ పీరియడ్లో మనకు 30,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ చేస్తే 50,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వేకెన్సీస్ని ఇక్కడ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ కేటగిరీ చూసుకొని అందులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి.